సంధ్యాదేవి చందమామ కథ. పూర్వం ప్రజాపతి అని ఒక గొప్ప విశ్వకర్మ ఉండేవాడు. అతను దేవతలకి విమానాలు ఆయుధాలు చేసి ఇచ్చేవాడు. విశ్వకర్మకు సంధ్యాదేవి అనే చక్కటి కూతురు. ఆమె చాలా సుకుమారురాలు. సంధ్య పెళ్లియుడుకు రాగా సూర్యుడే ఆమెను వరించాడని తెలిసి తక్కిన దేవతలంతా పోటీ చేయక ఊరుకున్నారు. సూర్యుడు లోకాలన్నీ నిత్యం తిరిగొచ్చేవాడు కనుక ఎక్కడెక్కడి పెళ్లి కూతుళ్ళ సంగతి అతనికి తెలుసును. వాళ్ళందరిలోకి సంధ్యాదేవి అందమైనదని తోచి ఆమెనే పెళ్లి చేసుకున్నామని నిశ్చయించాడు. సూర్యభగవానుడి గొప్పతనం తెలిసిన విశ్వకర్మ ఒక మంచి ముహూర్తాన సంధ్యాదేవిని సూర్యదేవుడికిచ్చి పెళ్లి చేశాడు. గొప్పవాడిని పెళ్లి చేసుకున్నందుకు సంధ్యాదేవి మొదట సంబరపడిందే కానీ అత్తవారింటికి వెళ్లడంతోనే ఆ సంబరం అంతా చప్పబడిపోయింది. సూర్యుడు లోక బాంధవుడే కావచ్చు కానీ ఆ భగభగమండే భర్తతో ఎలా కాపురం చెయ్యటం, అందులోనూ సంధ్యాదేవి లాంటి సుకుమారి అసలే చెయ్యలేదు. స్వామి, మీరు చాలా వేడిగా ఉన్నారు, మీ వద్ద ఉండటం నాకు చాలా కష్టంగా ఉంది అని తన బాధ భర్తతో చెప్పుకుందామని ఆమె అప్పుడప్పుడు అనుకునేది. కానీ ఆయన ఏమనుకుంటాడని భయపడి చెప్పకుండా ఊరుకునేది. కొంతకాలానికి ఆవిడకు వైవస్వతుడు, యముడు అనే ఇద్దరు కొడుకులు, యమున అనే ఒక కూతురు పుట్టారు. క్రమంగా సూర్యుడి వేడి తగ్గటానికి బదులు ఎక్కువైపోయి సంధ్యాదేవికి సహించడానికి వీల్లేనంత బాధ కలిగింది. ఆమె తన బాధ ఎవరికీ చెప్పుకోలేక ఒంటరిగా కూర్చొని దుఃఖించింది. అప్పుడు ఆమె నీడ ఆమె పక్కనే కనబడింది. ఆ నీడ సరిగ్గా తనలాగే కనబడేసరికి సంధ్యకు ఒక ఆలోచన తట్టింది. ఆ నీడకు ప్రాణం పోస్తే అది తనలాగే సుందరి అయ్యి సరిగ్గా తనలాగే ఉంటుంది. తన స్థానంలో ఆమెను సూర్యుని భార్యగా ఉంచేసి తాను పుట్టింటికి వెళ్ళి ఇంతవరకు సూర్యుని వేడి వల్ల కమిలిపోయిన తన శరీరం తేరుకునే వరకు అక్కడ విశ్రాంతి తీసుకొని అటు పిమ్మట రావచ్చు అని వెంటనే సంధ్యాదేవి తన నీడకు ప్రాణం పోసి అచ్చు తన వలనే ఉన్న ఆ సుందరికి ఛాయాదేవి అని పేరు పెట్టింది. ఛాయ అంటే నీడ. ఛాయాదేవి, అక్క నన్నెందుకు పుట్టించావు అని అడిగింది. సంధ్య తన బాధనంతా చెప్పి, నువ్వు భర్తగారికి అనుమానం తగలకుండా నడుచుకోవాలి, ఆయనకు సందేహం రాకుండా నా పిల్లల్ని కూడా ఇక్కడే విడిచి పెడుతున్నాను, వాళ్ళకి కూడా సందేహం కలగకుండా నువ్వు వాళ్ళని పెంచాలి, మన ఈ రహస్యం ఎవరికి తెలియనివ్వకూడదని చేతిలో చెయ్యి వేయించుకొని మర్నాడే సంధ్యాదేవి పుట్టింటికి వెళ్ళింది. సంధ్యాదేవి తనంత తానే వచ్చిందనేటప్పటికీ ఏం జరిగిందో అనిపించింది విశ్వకర్మకి. ఆమె మనసు విడిచి చెప్పటానికి బిడియపడింది. బహుశా భర్తతో ఏదో పేచి వచ్చి ఇలా వచ్చేసి ఉంటుందని, కొన్నాళ్ళు పోతే అల్లుడే వచ్చి ఆమెను సమాధానపరిచి తీసుకువెళ్తాడని, అంతగా రాకపోతే తామే తీసుకుపోయి అప్పుడే దిగబెట్టవచ్చని తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ వాళ్ళు అనుకున్నట్లు సూర్యుడు ఎప్పటికీ రాలేదు. ఎందుకు వస్తాడు? అతడికి సంధ్యాదేవి బాధ కానీ ఆమె పుట్టింటికి వెళ్ళిందని కానీ తెలిస్తేగా ఛాయాదేవి కాస్త కూడా సూర్యునికి అనుమానం కలగకుండా అచ్చు సంధ్యాదేవిలాగే ప్రవర్తిస్తూ ఉంది. పోనీ అంటే పిల్లలకు కూడా అనుమానం కలగలేదు. ఛాయాదేవి వాళ్ళని సొంత తల్లిలాగే ప్రేమతో పెంచుతుంది. ఇంకా వాళ్ళకెలా అనుమానం తగులుతుంది? అక్కడ విశ్వకర్మ అల్లుడు రాకపోవడం చూసి ఇంకా ఉపేక్ష చేయడం మంచిది కాదని తోచి సంధ్యతో, అమ్మాయి చెట్టుకి కాయ బరువు కాదు కదా, నువ్వు ఎన్నాళ్ళున్నా మాకు ఆనందమే, కానీ భర్తతో ఉండవలసిన కాలంలో పుట్టింట ఉండటం క్షేమం కాదు అన్నాడు. అప్పుడు సంధ్యాదేవి, నిజమే నాయన, నీవు చెప్పిన మాట, నేను ఒక్కరితను వెళ్ళగలను, నీకెందుకు శ్రమ అని చెప్పేసి వెంటనే బయలుదేరింది. కానీ సూర్యభగవానునికి తీవ్రత తలుచుకునేటప్పటికీ ఆమె గుండె జల్లుమంది. సూర్యలోకానికని చెప్పి బయలుదేరి ఆమె దారిలో ఒక అడవిలో ఆగిపోయింది. తనలాంటి అందమైన స్త్రీ ఒంటరిగా అడవిలో ఉండటం క్షేమం కాదని తోచి ఆమె తన మనుష్య రూపాన్ని వదిలేసి ఒక ఆడగుర్రం అయిపోయి అక్కడే ఉండిపోయింది. విశ్వకర్మకు ఈ సంగతేమీ తెలియక తన కుమార్తె అత్తెంట చేరుకొని సుఖంగా ఉందని అనుకున్నాడు. సూర్యుడికి ఇదేమీ తెలియక ఛాయాదేవినే సంధ్యాదేవి అనుకుని ఆమెను ఎంతో ప్రేమతో చూస్తున్నాడు. సంధ్యాదేవికి పిల్లలైన వైవస్వతుడు, యముడు, యమున కూడా ఆమె తమ అమ్మ అనుకొని అమ్మ మీద ఉండే చనువు గౌరవం చూపుతున్నారు. కొంతకాలానికి ఛాయాదేవికి కూడా పిల్లలు పుట్టారు. సౌవర్ణుడు, శని అనే ఇద్దరు కుమారులు, తపతి అనే కుమార్తె. అయితే తనకు పిల్లలు పుట్టడంతోనే ఛాయాదేవిలో మార్పు వచ్చింది. అంతవరకు తాను కన్నబిడ్డల వల్లే చూసుకున్న
సంధ్యాదేవి పిల్లలంటే ఆమెకి ఇప్పుడు ప్రేమ పోయి వాళ్ళని సవతి పిల్లల్ని చూసినట్టు చూడడం మొదలుపెట్టింది. తమను కన్నతల్లే ఇలా పక్షపాతంతో ప్రవర్తిస్తుందని తేలిపోవడంతో యముడు కోపంతో మండిపడి ఛాయాదేవిని తన్నటానికి సిద్ధపడ్డాడు. ఛాయ తక్షణం వెళ్ళి సూర్యునితో ఫిర్యాదు చేసి ఉన్నవి లేనివి కలిపి చెప్పింది. అయితే సూర్యుడు తొందరపడక యముడు పిన్నవాడైన ధర్మపారాయణుడు, అతనిలా ఎందుకు ప్రవర్తించాడు చెప్మా అని అనిపించింది. అతనికి కుమారుణ్ణి పిలిచి వివరించాడు. తపతి పుట్టిన దగ్గర నుంచి అమ్మ మమ్మల్ని సవతి పిల్లల్ని చూసినట్లు చూస్తోంది, మీకు తెలుసో లేదో అన్నాడు యముడు. సూర్యుడు ఆ మాటలు విని ఆశ్చర్యపోయి యముడన్న మాట నిజమో కాదో అని భార్య ప్రవర్తన గురించి ఆమె చిన్నపిల్లలంటే ఎక్కువ మమకారం చూపిస్తుందని తెలుసుకున్నాడు. ఏమిటది, తన కడుపున పుట్టిన ఆరుగురిని సమంగా చూడడానికి బదులు సంధ్యాదేవి మొదటి వాళ్ళని సవతి పిల్లలకు మళ్ళీ ఉపేక్షిస్తుంది, కడసారి వాళ్ళని నెత్తిన ఎక్కించుకుంటుంది ఏమిటి? సూర్యుడు ఉండబట్టలేక భార్యను పిలిచి నిలవేసి అడిగాడు. ఛాయాదేవి తప్పించుకుపోదామని చూసింది, కానీ సూర్యుడు అలా పోనివ్వలేదు. ప్రళయకాల రుద్రుడికి మళ్ళీ భగభగమనేసరికి ఛాయాదేవి గజగజ వణుకుతో తాను సంధ్యాదేవిని కాదని, సంధ్య పుట్టింటికి వెళ్ళిపోయిందని యథార్థం చెప్పేసింది. ఇది విని సూర్యుడు చాలా విచారించాడు. కూతురును నేను సుఖపెట్టలేకపోయానని మామగారు ఏమనుకున్నాడో కదా అని బాధపడి తక్షణం విశ్వకర్మ ఇంటికెళ్ళి సంధ్యాదేవి ఏదండి అని అడిగాడు. ఆ మాట వినేటప్పటికీ విశ్వకర్మ నేర్ఘాంతపోయాడు. మీ వద్దకే వెళుతున్నానని బయలుదేరిందే అన్నాడు. సూర్యుడు జరిగిందంతా మామగారికి పూసగుర్చినట్లు చెప్పగా విశ్వకర్మ అల్లుణ్ణి ఓదార్చి తన యంత్ర సామాగ్రి తెచ్చి సూర్యుణ్ణి చేత్తో పట్టుకొని భగభగ మండే పెచ్చులన్నీ ఊడి కింద పడేటట్లు సానపెట్టేశాడు. మంటలకు బదులు వెచ్చదనము కాంతి మిగిలి సూర్యుడు చూడటానికి ఎంతో అందంగా కనపడ్డాడు. అలా మారిపోయి సంధ్యాదేవిని వెతుకుతూ వెళ్ళిపోయాడు. ఆవిడ తన మానాన్ని కాపాడుకునేటందుకని ఆడగుర్రమై అడవిలో ఉందని తెలిసి తాను కూడా ఒక గుర్రం రూపంతో అక్కడికి వెళ్ళాడు. సంధ్యాదేవికి సూర్యుడు తెలియచెప్పుకునేసరికి, ప్రభు మీరు మళ్ళీ మీ సూర్యరూపం ధరించకండి, మీ వేడి భరించలేను అని ఆమె ఉన్నమాట చెప్పేసింది. వాళ్ళలా కొంతకాలం గుర్రాల రూపంలోనే ఉండగా వారికి అశ్విని కుమారులు పుట్టారు. ఆ అశ్విని కుమారులే దేవతలకు వైద్యులయ్యారు. కానీ సూర్యుడు సంధ్యాదేవి అడవిలో గుర్రాల రూపంలో అట్టే కాలం ఉండటానికి వీల్లేకపోయింది. ఏమంటే సూర్యుడు లేకపోతే లోకానికి వెలుగులేదు మరి. అంచేత ఇదివరకు మళ్ళీగా తన వేడి అంతా పోయిందన్న సంగతి ఆమెకు నచ్చజెప్పి తన లోకానికి తీసుకుపోయాడు.